నేలంతోపానూ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కనిపిస్తే కుమ్మేద్దామని గాంధీభవన్కి వెళ్తే ఒక్కరూ లేరాయే. అందరూ అమ్మగారిని, బాబుగారిని, తాతగారిని చూసొద్దామని అస్తినకి పోయారంట. మనం కూడా పోయి పనిలో పనిగా ఎవరైనా తగిలితే కాసేపు వాళ్ళ తాట తీద్దాం. గంజి పెట్టిన సొక్కాలతో బాగానే దొరికారు. ముందుగా బొట్టు పెట్టిన కన్నాని గడిగేద్దాం. అల్లో కన్నా, ఎందాకొచ్చింది మీ బల ప్రదర్శన? కాంగ్రెస్ పార్టీ బల ప్రదర్శన ఏముంది భారతదేశంలో? పెట్టే బేడా సర్దుకునే టైంలో బలాలేం చూపిస్తారంటావా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి ఈపీఏ ప్రభుత్వం. ఆ సేదు జ్ఞాపకం జనం మర్చిపోతున్నారు, మళ్ళా గుర్తు చేయబాక. ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, రైతు కోసం, రైతు కూలి కోసం. మీ గటప్పలు దోస్తుంటే ఎవరి కోసమో అర్థమవుతుందిలే. ప్రతిపక్షాలు ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తా ఉన్నాయి. వాళ్ళట్ట అండం, మీరెట్టా సోదేయడం, నాతో తిట్లు తినడం కామన్ కదా. ప్రధాని గారు కానీ, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ గారు కానీ, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ రైతుల్ని పట్టించుకోవడమే మానేశారంటావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఒక దశ దిశ కాంగ్రెస్ పార్టీ పార్టీకే లేని దిశా దశలో వాళ్ళకెందుకు చెప్పు? పేద ప్రజల కోసం కానీ, రైతు కానీ, రైతు కూలీ కోసం కానీ చేసింది ఏం లేదని కన్ఫర్మ్ చేస్తున్నావు అన్నమాట. వాస్తవం కూడా అదే. వాస్తవం చెప్పావు కాబట్టి ఓకే. నెక్స్ట్, రాహుల్ గారి గాంధీ గారి స్పీచ్ చాలా ఉత్తేజపరంగా ఉంది. నిత్యజంగా నడుస్తున్న నిన్ను చూస్తే తెలుస్తుంది ఆయన గారి ఉత్తేజం. ఏ, మీ యువరాజు స్పీచ్ కి సేవలు పనిచేయడం లేదా? చాలా ఘాటుగా నాయకత్వం స్పందించడం. మరీ ఎక్కువ స్పందించబాకండి, తర్వాత స్పందనలు లేకుండా పోతాయి. దేశంలో గత 8 సంవత్సరాలు తీసుకున్న ప్రధానమైన నిర్ణయాలు ఏవైతే? పేదవాళ్ళకి బొక్క పెట్టే నిర్ణయాలేగా, బానే తీసుకున్నారులే. పేద ప్రజానికానికి ఉపయోగపడే విధంగా. మీకు బాగా ఉపయోగపడ్డాయంటే బాగుంటది. దీని ప్రతిపక్షాలు కావాలని దుష్ప్రచారం చేస్తా ఉన్నాయని. ప్రతిపక్షం అట్టాగే ఉంటదిలేగానే, నువ్వు ఇట్ట బీపీ తెచ్చుకోబాక, అసలే నడుస్తున్నావు. రాహుల్ గాంధీ గారి యువతకు, యువరాజు గారి యువ మంత్రం యూపీలో చూశాంలే. పెద్దపీట వేయాలా? ముందు మీ యువరాజుకు పెళ్లిపేట. ఈరోజు వ్యవస్థను మార్పు తీసుకొచ్చే దిశలో నడవాలని. మీ పార్టీల్లో మార్పు వస్తే ఆటోమేటిక్ గా అదే మారిపోద్ది బాబు. యువ నాయకులు అందరం కూడా ఆ విధంగా ముందుకెళ్ళటానికి ముందు నువ్వు కింద పడకుండా నడు. నెక్స్ట్, అల్లా పన్నం, కాసేపు గడిగేయమంటావా? తప్పకుండా. ఓకే, పార్టీకి పొగ పెట్టే వాళ్ళంతా బానే పోగయ్యారంట. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ లో ఉత్సాహంగా పనిచేయాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా అదును చూసి జంప్ రూల్స్ పాటించాలంటావు. తప్పకుండా. కరెక్టే, మీ యువరాజు ఏం చెప్పారు? రాహుల్ గాంధీ గారు ఒక సందేశం ఇచ్చినారు. వీలైనంత దోచుకొని దొబ్బేయమన్నాడా? తప్పకుండా. కింది స్థాయిలో నాయకత్వం వహిస్తున్నటువంటి మా అందరి బాధ్యత. అంతేనంటావు? కార్యకర్తల్ని సమీకరించుకుని పార్టీని బలోపేతం చేయడం అన్నట్టు. కార్యకర్తల మాట ఎత్తబాక, బాగా కాక మీద ఉన్నారు. నెక్స్ట్.